జేసీటీవీ మరియు సత్యాటీవీ ఈ రెండు ఛానల్స్ కలిసి సంయుక్తంగా నడిచినటువంటి కార్యక్రమాలకి విశేషమైన ఆదరణ లభిస్తుంది. ఈ ఛానల్స్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ దీవెనలు మాకు అందజేయండి. ఇటీవల రాష్ట్రంలో కనుక జరుగుతున్నటువంటి పరిస్థితులను కనుక మనం చూసుకుంటే, ఇటు ఆంధ్రప్రదేశ్లో కానీ అటు తెలంగాణలో కానీ ఈ డ్రగ్స్ రాకెట్ వ్యవహారం అయితే కలకలం రేపుతుంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా ఈ డ్రగ్స్ వ్యవహారం దుమ్ము దుమారం రేపుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఇటీవల జరిగినటువంటి ఒక క్రిమినల్ సంఘటన, సైదాబాద్లో సింగరేణి కాలనీస్లో ఒక 6 ఏళ్ల పాపని మానభంగం చేసి అత్యాచారం చేసి చంపినటువంటి ఒక వ్యక్తి ఈ డ్రగ్స్ తీసుకున్నట్టు మనకి తెలుస్తుంది. అలాగే మాదక ద్రవ్యాలకి అలవాటు పడిన వాళ్ళు, ఈ డ్రగ్స్కి అలవాటు పడిన వాళ్ళు క్రిమినల్స్గా మారుతున్నారని చెప్పి చాలా ఉదంతాలు మనకు తెలుస్తున్నాయి. భారతదేశంలో కనుక చూసుకుంటే ఏదో ఒక ప్రాంతంలో ఏదో ఒక క్రిమినల్ సంఘటన, ఒక మానభంగం కానీ మర్డర్ కానీ లేకపోతే ఏ అంశం అనేది తీసుకున్నా కూడా ఆ చేసిన క్రిమినల్స్ చాలామంది ఈ మందు తర్వాత మత్తు పదార్థాలు ఈ రెండింటికి కూడా లోనవుతున్నట్టు తర్వాత విచారణలో తెలుస్తోంది. అయితే ఈ డ్రగ్స్ ఎందుకని ఇంతగా వ్యాపిస్తోంది అని కనుక మనం ఒకసారి పరిశీలిస్తే దీని వెనక చాలా కారణాలు ఉన్నాయి. ఇండియాని అస్థిరపరచడానికి, అలాగే యువతని పూర్తిగా నిర్వీర్యం చేయడానికి కొన్ని విదేశీ శక్తులు చేసే కుట్రలో ఇది భాగం అని చెప్పి చాలామంది భావిస్తున్నారు. డ్రగ్స్ అసలు విదేశాల నుంచి ఎక్కువగా ఇండియాకి దిగుమతి అవుతూ ఉంటుంది. దీనికి ప్రధానమైనటువంటి మార్గం ఏంటంటే ఓన్లీ సముద్రం. ఇండియా చుట్టూ సముద్ర పరివాహక ప్రాంత సముద్రం అనేది చాలా వేల కిలోమీటర్లు వ్యాపించి ఉంటుంది. కాబట్టి అది షిప్పుల ద్వారా కానీ స్పీడ్ బోట్ల ద్వారా కానీ ఏదో ఒక మార్గాన్ని కనుక వాళ్ళు వచ్చినట్టయితే అక్కడి నుంచి మిగతా ప్రాంతాలకి రవాణా చేయడం చాలా సులువు అవుతుంది. అలాగే ఫ్లైట్స్ కనుక తీసుకుంటే ఫ్లైట్స్లో ఈ వీటిని ఇప్పుడు ఈ మత్తు పదార్థాన్ని కనుక తీసుకురావాలంటే చాలా కష్టం, ఎందుకంటే నిఘా చాలా ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ మొత్తంలో తీసుకురాలేరు, కళ్ళు కప్పడం కూడా చాలా కష్టం. ఒకవేళ సూట్ కేసులో కానీ ఎక్కడైనా పెట్టినా కూడా ఈరోజు తనిఖీలు ఎక్కువ ఉన్నప్పుడు అంత రిస్క్ తీసుకోవడానికి ఎవరు సాహసించరు. అయినప్పటికీ కూడా ఈ మాదక ద్రవ్యాలు కానీ లేకపోతే వజ్రాలు కానీ లేకపోతే గోల్డ్ కానీ ఇలాంటివన్నీ కూడా స్మగుల్ చేసే అవకాశం ఉంది. కొన్ని కొన్ని చోట్ల సక్సెస్ అవుతారు, చాలా చోట్ల ఫెయిల్యూర్ అవుతారు. కానీ ఎక్కువగా వీళ్ళు ఏం చేస్తారంటే ఈ సముద్ర మార్గాలను ఎంచుకుంటారు. అయితే సముద్ర మార్గాల ద్వారా మన ఇండియాలోకి ప్రవేశించిన తర్వాత అక్కడి నుంచి ఈ ట్రైన్స్ అనే వాటిని ఎక్కువగా చూస్ చేసుకుంటారు, ఎందుకంటే ట్రైన్స్లో నిఘా తక్కువగా ఉంటుంది. అలాగే ప్రైవేట్ వెహికల్స్లో తీసుకెళ్ళినట్టయితే పట్టుబడినట్టయితే రిస్క్ ఎక్కువ ఉంటుంది, కాబట్టి ట్రైన్స్ మార్గాన్ని కూడా ఎంచుకుంటారు. కానీ ఒకసారి వెహికల్స్లో కూడా నేమ్ ప్లేట్స్ మార్చి సరఫరా చేసే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా ఇటీవల కాలంలో 4 సంవత్సరాల క్రితం తెలంగాణలో సినీ పరిశ్రమకు సంబంధించి ఒక 12 మందికి నోటీసులు ఇవ్వటం, వాళ్ళు విచారణకు రావటం, ఆ రోజు అవి సంచలనం రేకెత్తించడం జరిగింది. ఇటీవల మాలో సంబంధించినటువంటి కొంతమంది సభ్యులు మళ్ళీ అంటే ఇది ఇండైరెక్ట్గా కేసీఆర్కి ఒక రిపోర్ట్ ఇవ్వటం వల్ల, కంప్లైంట్ ఇవ్వటం వల్ల మళ్ళీ ఈడీ ఎంటర్ అయ్యి ఈ చలనచిత్ర ప్రముఖుల్ని అందరినీ కూడా పిలిపించి అసలు మాదక ద్రవ్యాలు వాళ్ళు ఎలా కొన్నారు, తర్వాత ఫెరా నిబంధనలు ఏమైనా ఉల్లంఘించారా, అలాగే వీళ్ళ దగ్గర నుంచి బ్యాంక్ అకౌంట్లను పరిశీలించి డబ్బు ఎలాగా చేతులు మారుతోంది అని చెప్పేసి చూడటం జరుగుతుంది. అలాగే పర్సనల్గా మళ్ళీ వాళ్ళని పిలిపించి వాళ్ళని ఎంక్వైరీ చేయడం కూడా జరుగుతుంది. అందులో చెప్పుకోవాలంటే ప్రముఖ సినీ నటుడు రవితేజ పేరు ఎక్కువగా అనిపిస్తుంది, ఆయన కూడా అటెండ్ అయ్యారు. రవితేజతో పాటు పూరి జగన్నాథ్, చార్మి, తరుణ్, నందు వీళ్ళందరూ కూడా ఒక 12 మంది వరకు ఉన్నారు. అలాగే ప్రముఖ సినీ నిర్మాత సురేష్ వాళ్ళ అబ్బాయి రానా కూడా ఈ పేరు కూడా ఇందులో ఇన్క్లూడ్ అయ్యి ఉంది. అయితే ఇది కేవలం చలనచిత్ర ప్రముఖులు అవ్వటం వల్ల ఈ డ్రగ్స్ కేసు బాగా ఫెమిలియర్ అయింది. కానీ ఈరోజు వాళ్ళు ఒక సినీ ప్రముఖులే కాదు, రాజకీయ నాయకుల పిల్లలు కూడా అందులో ఉన్నారని చెప్పి వార్తలు వస్తున్నాయి ఇక్కడ తెలంగాణలో. అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా ఇలాంటి మత్తు పదార్థాలు హాస్టల్స్లోను తర్వాత యూత్ ఎక్కువగా వాడటం జరుగుతుంది. ఒకప్పుడు మాదక ద్రవ్యాలు అనేటప్పటికీ
అది కేవలం ఏంటంటే ఒక పబ్బుల్లోనో లేకపోతే ఇలాంటి వాటిలో ఉండటం చాలామంది వింటూ ఉన్నారు. కానీ ఈరోజు చూస్తే పబ్బుల్లోనే కాదు, సామాన్యమైనటువంటి జీవితం గడుపుతున్న మధ్యతరగతి వాళ్ళు కూడా వీళ్ళకి అట్రాక్ట్ అవ్వడం, అలాగే వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళ కెరీర్ని పాడు చేసుకోవడం కూడా జరుగుతుంది. అలాగే హాస్టల్స్లో కనుక ఉండే విద్యార్థులు కూడా, విద్యార్థినులు కూడా, ఆడవాళ్ళు కూడా దీనికి ఎగ్జెంప్షన్ ఏమి కాదు, వాళ్ళు కూడా ఈ మత్తు పదార్థానికి అలవాటు పడి చివరికి అది కనుక దొరకబడినట్టయితే ఎటువంటి దురాఘాతానికైనా వాళ్ళు నేరాలకి మోసాలకి దేనికైనా పాల్పడే అవకాశం ఉందని చెప్పి చాలామంది నిపుణులు మనకి చెప్తున్నారు. కాబట్టి ఈరోజు పరిస్థితులు కనుక మనం ఒకసారి పరిశీలిస్తే పంజాబ్లో కనుక తీసుకుంటే, గతంలో కూడా మనం ఒకసారి దీన్ని మనం అనుకున్నాం, పంజాబ్ని నిర్వీర్యం చేయడానికి ఒకప్పుడు ఇంటికి ఒకళ్ళు పంజాబ్ నుంచి వచ్చి ఆర్మీలో జాయిన్ అయ్యేవాళ్ళు. కాబట్టి పంజాబ్ రెజిమెంట్కి మన ఆర్మీలో చాలా ముఖ్యమైనటువంటి స్థానం ఉంది. కానీ పాకిస్తాన్ చేసిన కుట్రల వల్ల ఈరోజు పంజాబ్లో యువత చాలా వరకు ఈ మత్తు పదార్థాలకి అలవాటు పడిపోయి మిలిటరీలోకి వెళ్ళటానికి చాలామంది అసలు చేరేందుకు కూడా సుముఖత చూపిన పరిస్థితి ఏర్పడింది. 11 ఏళ్ల వయసు దాటిన ప్రతి ఒక్కళ్ళలో చాలామంది కూడా ఈ మత్తు పదార్థాలకి అలవాటయ్యారని చెప్పి తెలుస్తుంది. దీని మీద హిందీలో ఒక సినిమా కూడా వచ్చింది. సో పాకిస్తాన్ చేసిన కుతంత్రాల వల్ల మెయిన్ పంజాబ్లో యువత నిర్వీర్యం అయిపోతుంది. సో అదే తరహాలో ఈరోజు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ పరిస్థితి వస్తుందేమో అని చెప్పి అనుమానం కలక మానదు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇప్పుడు ఈ షిప్స్ కనుక వచ్చినప్పుడు యాక్చువల్గా ఇప్పుడు మనం వైట్గా ఉండే పదార్థాన్ని ఏదైనా సరే సున్నపు బట్టి అని కూడా మనం అంటాము, దాన్ని ఎక్కువగా ఈ టూత్పేస్ట్లోనూ వాటిల్లోనూ వాడతారు. గంజాయి కనుక తీసుకుంటే ఇది కూడా లేకపోతే కొన్ని మత్తు పదార్థాలు తెల్లగా ఉంటాయి, వాటిని ఈ సున్నం తెల్ల సున్నంతో కనుక పోలిస్తే అది తెల్ల సున్నమా లేకపోతే మత్తు పదార్థాలు అని చెప్పి తెలుసుకోవడం కష్టం, అది వాసన పీడిస్తే కానీ తెలియదు. అలాగా కొన్ని కొన్ని చోట్ల ఆ రూపేణా కూడా ఇవి వచ్చేస్తున్నాయి ఈ మత్తు పదార్థాలు, కాబట్టి వీటిని ఆనవాలు పసికట్టడం కూడా కష్టం అవుతుంది. అలాగే ప్రతి షిప్లో ప్రతి అంశాన్ని చెక్ చేయాలన్నా కూడా కష్టమే. దానితోడు ఒకప్పుడైతే పోర్ట్లన్నీ కూడా గవర్నమెంట్ అధీనంలో ఉన్నాయి, అక్కడ వ్యవస్థ చాలా నిఘా గట్టిగా ఉంటుంది. కానీ ఇప్పుడు దేశమంతా కూడా పోర్టు ప్రైవేట్ యాజమాన్యాల చేతికి వెళ్ళిపోయాయి, వెళ్ళిపోయినప్పుడు నిఘా అనేది అంతగా ఉండకపోయే అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా భావిస్తున్నారు. కాబట్టి రాబోయే కాలంలో ఈ షిప్పుల ద్వారా కానీ ఏమైనా వచ్చేవాటిని నిఘా కనుక పెంచితే ఈ మత్తు పదార్థాలు ఈ రూపేణా వచ్చే అవకాశం తగ్గుతుంది. ముఖ్యంగా తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లలు వాళ్ళ వ్యవహార శైలిని ఎప్పటికప్పుడు నిఘా వేయటం చాలా అవసరం. వాళ్ళు చదువుకునే సమయంలో కానీ, అలాగే యూనివర్సిటీ నుంచి వచ్చేవాళ్ళు కానీ, ముఖ్యంగా దూర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసేవాళ్ళు ఈరోజు తల్లిదండ్రులకు దూరంగా ఉంటున్నారు. వాళ్ళ ప్రవర్తన ఎలా ఉందో ఎప్పటికప్పుడు తల్లిదండ్రులు కూడా తెలుసుకోవాలి. వాళ్ళు కనుక ఆదిలోనే ఈ మత్తు పదార్థాలకు అలవాటు పడుతున్నట్టు అనుమానం వస్తే మాత్రం వెంటనే వైద్య సలహాలు కూడా తీసుకోవాలి. ఒకవేళ కనుక ఎవరైనా సరే పొరపాటుగా ఈ మత్తు పదార్థాలను కనుక లోనట్టయితే డీఅడిక్షన్ సెంటర్స్ కూడా ఉన్నాయి, వాటిలో కనుక చేర్పించినట్లయితే వాళ్ళు ఈ వాడకాన్ని లేకపోతే ఈ అలవాటుని మాడుకునే అవకాశం కూడా ఉంటుంది. ఒక్కసారి కనుక మనం ప్రముఖ సినీ నటుడు సంజయ్ దత్ తన జీవితాన్ని కనుక పరిశీలిస్తే, నర్గీసు సునీల్ దత్ వీళ్ళిద్దరూ చాలా బిజీగా ఉండటం వల్ల యుక్త వయసులోనే సంజయ్ దత్ ఈ డ్రగ్స్కి అలవాటు పడ్డారు. తర్వాత ముంబై పేలుళ్ళ కేసుల్లో కూడా ఆయన పేరు వచ్చింది. తర్వాత ఆయన కూడా విదేశాల్లో డీఅడిక్షన్ సెంటర్కి పంపించి వాళ్ళ తల్లిదండ్రులు వైద్యం చేయించారు. తర్వాత ఆయన ప్రముఖ సినీ నటుడినట్టే మంచి సినిమాల్లో విజయవంతంగా నటించడం జరిగింది. కాబట్టి సంజయ్ దత్ లాగా ప్రతి ఒక్కళ్ళు కోలుకోవాలి, మేలుకోవాలి, ఈ మత్తు పదార్థాలకి లోనయ్యి వాళ్ళు ఎప్పుడూ కూడా బాధితుల కింద మారకూడదు. ఇప్పటికీ మన చట్టంలో మత్తు పదార్థాలు వాడే వాళ్ళని బాధితులుగానే భావిస్తారు. ఎవరైతే దాన్ని అమ్ముతున్నారో వాళ్ళ మీదే కఠిన చర్యలు ఇండియాలో ఉంటాయి. విదేశాల్లో కనుక చూసుకుంటే మత్తు పదార్థాలు అమ్మేవాళ్ళని, అలాగే కొనవాళ్ళని కూడా ఫారిన్ కంట్రీస్లో, కొన్ని అరేబియన్ కంట్రీస్లో అయితే వాళ్ళకి మరణశిక్ష విధించే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా మనకి ఒక పేరు, ఒక కంట్రీ పేరు ఎక్కువగా వినిపిస్తుంది, నైజీరియాకి సంబంధించిన వాళ్ళు ఎక్కువగా ఈ డ్రగ్స్ అమ్మకాల్లో వాళ్ళు అందివేసినట్టుగా కనిపిస్తోంది. నైజీరియన్స్ మీద కూడా భారతదేశం నిఘా పెంచింది. కాబట్టి ఎవరైనా సరే ఈ డ్రగ్స్ వ్యవహారంలో ఎప్పుడూ కూడా దూరంగా ఉండి
వాళ్ళ ఆరోగ్యాన్ని పరిరక్షించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్తే, సెలవు.